మనం చూసుకున్నట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. వైకాపా పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలో ఆయన ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. సో మనకి నాపై విమర్శలు కాదు, అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యతలు ఏంటి? లడ్డూ ప్రసాదులు అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుంది. ఇప్పటిదాకా అంటే ఇప్పటికీ కూడా వైకాపా నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సున్నిత అంశాలపై ఆ పార్టీ నేత పొన్నవలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. విమర్శించే వైకాపా నేతలకు చెబుతున్నా, సనాతన ధర్మం జోలికి రావద్దు. తప్పు జరిగితే ఒప్పుకోండి, లేకపోతే సంబంధం లేదని చెప్పండి. ఇక ప్రకాష్ రాజు ఇక్కడ సున్నిత అంశాలపై నటుడు ప్రకాష్ రాజు విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ కూడా చెబుతున్నా, విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించారన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా ఈ వార్నింగ్ అన్నమాట. సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో